అకాడమీ స్థలం గుర్తించాలని సీఎం ఆదేశం. హోంమంత్రి విజయవాడలో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హోంమంత్రి వంగల్పూడి అంతే తెలిపారు. విశాఖపట్నం 290 కోట్ల గ్రేహౌండ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని, త్వరలో కేబినెట్ ఆమోదం పొందుతుందని వెల్లడించారు. ప్రతి జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారితో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పర్యటనకు అవసరమైన వాహనాలను సాధ్యమైన త్వరగా సమకూరుస్తామన్నారు. ప్రతి వాహనానికి ప్రస్తుతం నెలవారీ 150 లీటర్ల ఆయిల్ వినియోగాన్ని 300 లీటర్లకు పెంచేందుకు సీఎం అంగీకరించారు. ఇదివరకు ప్రతి స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ ఛార్జీలుగా 8,000 ఇచ్చేవారు. గత ప్రభుత్వం వీటిని నిలిపేసింది. తిరిగి ఆ ఛార్జీలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. గంజాయి దుష్పరిణామాలపై 26 జిల్లాల్లోనూ అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. పాఠశాలలు కళాశాలలో ఆత్మరక్షణ కోర్సులు పెడతామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.